భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఉన్న సీతాప్రజ్ఞ లక్షణాలు చెప్తాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ అర్జున ఉవాచ, సీతాప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ, సీతదేహిం కిం ప్రభాషేత, కిమాసీతరజేత కిం. తాత్పర్యంలో అర్జునుడు ఇలా అంటున్నాడు, కేశవ సమాధి నిష్ట పొందిన సీతాప్రజ్ఞ లక్షణాలు ఏమిటి, అతని ప్రసంగము ప్రవర్తనం ఎలా ఉంటాయి. ప్రజహాటి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాం ఆత్మన్యేవాత్మనా తుష్టః సీతాప్రజ్ఞస్య దోచతే. తాత్పర్యంలో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, మనసులోని సర్వ కోరికలన్నీ పూర్తిగా తొలగిపోతాయో, కోరికలన్నీ పూర్తిగా నశించిపోతాయో అతను సీతాప్రజ్ఞుడు అనబడుతాడు. దుఃఖేష్వను దిజ్ఞవనః సుఖేషు విగత స్పృహ వీతరాధభయ క్రోధః సీతదీమునిరుచ్యతే. తాత్పర్యంలో దుఃఖాలకు కృంగని వాడు, సుఖాలకు పొంగని వాడు, భయము రాగదేశాలు వదిలిపెట్టినవాడు అతను సీతాప్రజ్ఞుడు అవుతాడు. ధన్యవాదాలు.